ఏం దోమలండి బాబు, ఈ హైదరాబాద్లో, హైదరాబాద్లోనే కాదు ఎక్కడైనా సరే దోమలు చాలా విపరీతంగా ఉంటున్నాయి మనకి ఇప్పుడు. ఈ దోమల బాధ నుంచి మనం తప్పించుకోవడానికి ఆల్అవుట్లు జెట్లు లాంటివన్నీ వాడుకుంటాం. జనరల్గా ఈ ఆల్అవుట్లు జెట్లు వాడడం ఆరోగ్యానికి మంచిది కాదు, ఆ స్మెల్ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది చెప్తుంటారు. సో వాటికి పరిష్కారంగా మనకి మస్కిటో నెట్ ఒకటి దొరుకుతుందండి, బాగుంటుంది, తక్కువ రేట్లో 1000 రూపీస్కే మనకి మస్కిటో నెట్ దొరుకుతుంది. ఈ జెట్ ఆల్అవుట్స్ బదులు మీరు ఈ నెట్ వాడితే కనుక చాలా బాగుంటుంది. జనరల్గా ఈ మస్కిటో నెట్ మనకి రోడ్ల మీద దొరికితే చిన్నపిల్లలకి ఇట్లా ఒకరికి ఇద్దరికి వేసుకునే నెట్లు అయితే మీరు చూసుండొచ్చు, కానీ బట్ ఈ నెట్ బాగుంటుందండి. నేను చెప్పినట్టు 4 ఒక ఫ్యామిలీ మొత్తం స్మాల్ ఫ్యామిలీ వరకు ఉండొచ్చు, 6x6 బెడ్కి ఈ నెట్ సరిపోతుందండి, బాగుంటుంది. అంటే భార్యాభర్త ఇద్దరు పిల్లలు సరిపడాకి ఒక నెట్టే సరిపోతుంది. ఒకసారి నేను చూపిస్తాను ఈ నెట్ గురించి, ఒకసారి చూడండి. అమెజాన్లో దొరుకుతుందండి ఇది, ఈ క్లాసిక్ మస్కిటో నెట్ ఇది. 1000 రూపీస్ నుంచి 1100 ఎంత ఉంది ఇది, కావాలనుకున్న వాళ్ళు అమెజాన్లో కొనుక్కోవచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దీన్ని ఎట్లా యూజ్ చేయాలో ఒకసారి, ఫోల్డ్ కూడా బాగా చేసుకోవడానికి బాగుంది, క్యారీ చేసుకోవడానికి బాగుంటుందండి ఇది. ఫోల్డ్ చేసి దీంట్లో పెట్టేసి ఉంటుంది ఇది. దీన్ని మనం నైట్ పూట తీసుకుని బెడ్ మీద ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు, మళ్ళీ మార్నింగే దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి ఇట్లా పెట్టేసుకోవచ్చు. క్యారీ చేసుకోవడానికి అది బాగుంటుంది, ఎక్కడికైనా మీరు ఊరికి అది వెళ్ళినప్పుడు కూడా దీన్ని మీతో పాటుగా తీసుకెళ్ళిపోవడానికి చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి చూపిస్తాను దీని గురించి, నేను పూర్తిగా మా బెడ్ మీద వేసి చూపిస్తాను. జనరల్గా అందరికీ నేను డబుల్ కాట్ బెడ్ 4x6 ఉంటుంది కదా, 4x6 మీద కాకుండా 6x6 అంటే ఇంకో 2 ఎక్స్టెండ్ చేసుకున్నా కూడా సరిపోదు, మీకు 4 మనుషులు పడుకోవచ్చు దీంట్లో ఈ నెట్లో. ఒకసారి చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను, బాగుంటుంది, కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఎందుకంటే జనరల్ నేను వాడుతున్నాను, బాగుంది. అంటే జెట్లో ఇవి అయితే ఎప్పటికప్పుడే మళ్ళా పిల్ చేసుకోవడం ఉండాలి, అలా కొనుక్కుంటూ ఉండాలి, అయిపోతుంటే ఏది నైట్ కానీ అదొకటి ఎక్స్పెన్సెస్ ఉంది మీకు, ప్లస్ హెల్త్ కూడా అది ప్రాబ్లం కదా. సో ఇది ఒకసారి కొనుక్కున్నారంటే వాషబుల్, ఇది వాష్ చేసుకోవచ్చు కూడా, బాగుంటుంది. ఒకసారి దీన్ని చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి ఈ నెట్ నేను ఒకసారి మీకు చూపిస్తాను ఎట్లా యూజ్ చేయాలో. ఫోల్డబుల్ నెట్ అండి ఇది, ఇట్లా ఉంటుంది. నేను ఎట్లా ఫోల్డ్ తీసుకోవాలి, ఈజీగా ఉంటుందండి. ఈ ఎడ్జ్లో వచ్చేసి మనకి కొంచెం ఇక్కడ ఇది వస్తుందండి, దీన్ని ఇట్లా వేసేసుకోవచ్చు, బెడ్కి కిందకి ఇట్లా క్లోజ్ చేసేసుకోవాలి దోమలు లోపలికి రాకుండా. ఇట్లా క్లోజ్ చేసేసుకుంటే బాగుంటుంది, దోమలు అయ్యి లోపలికి రావు మనకి. ఇట్లా ఉంటుందండి నెట్. ఇందులో 6 మెంబర్స్, 4 మెంబర్స్ వరకు పడుకోవచ్చు. ఇదమ్మా లోపల ఇది నుంచి ఇది నెట్ డబల్ నెట్ రామా సాకేతరా పడుకున్నాంరా, అరే దొప్పటే పడుకోండి. 4 మెంబర్స్ వరకు ఈజీగా పడుకోవచ్చు, బాగుంటుంది. ఇట్లా ఎట్లుంది, బాగుందండి, ఒక దొంగ కూడా రాదు, ప్రశాంతంగా నిద్రపోవచ్చు, హ్యాపీగా ఉంటుంది. మీరు మధ్యలో యువతలైపోతే ఓపెన్ ఇచ్చాడు మనకి బాత్రూమ్ కదా వెళ్ళడానికి, ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు, ఇట్లా చేసుకొని మనం బయటకు వెళ్ళచ్చు, మళ్ళీ క్లోజ్ చేసేసుకోవచ్చు. దీన్ని చాలా బాగుంటుంది అండి నెట్ ఇది, 4 మెంబర్స్ వరకు పడుకోవచ్చు దీంట్లో, చక్కగా సరిపోద్ది 4 కూడా, మేము 4 చక్కగా పడుకుంటుంది దీంట్లో. చూడండి 6x6 బెడ్ ఇది,
మీకు సరిపోయింది కదా. హాయ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ కొట్టండి. మళ్ళీ దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. సరే రా, ఫోల్డ్ చేసేద్దాం. నేను చూస్తున్నారు, ఇలా పక్క ఉండండి అమ్మా. ఇట్లా క్లోజ్ చేసి ఇట్లా క్లోజ్ చేసుకోవాలి. ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేసి ఒకటి త్రీ ఫోల్డ్ టూ ఫోల్డ్ వస్తుంది. ఇట్లా కథం క్లోజ్ అయిపోయింది. ఈ రకంగా క్లోజ్ చేసుకోవాలి మనం. అంతే, బ్యాగ్ లో పెట్టండి. ఆ బ్యాగ్ ఏంటి అమ్మా? అయిపోయింది. ఇది నెత్త. బాయ్.